చంద్రబాబు అలిపిరి దాడికి గురి కాలేదా అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీకే రక్షణ లేదని మీకు అనిపించలేదా అని విమర్శించారు. అలాగే 2014 నుంచి 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అరకు ఎంపీ కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు తన పాలనలో రక్షణ లేదని అనిపించలేదా అని ప్రశ్నించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక పిచ్చి కుక్క అని ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు. తన భార్య, తన కుమారుడు, తన ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు చావు దాకా తీసుకెళ్తే దాని మీద మానవత్వం చూపించి సానుభూతి చూపించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, ఆయన ఎంపీగా రక్షణ లేకపోతే ఏంటని చెప్పేసి. ఎంపీగా రక్షణ లేకపోతే ఆయనకే రక్షణ లేదు. 2004లో ఆయన కానమైన ఆయన పేల్చేశారు, ఆయన ఎమ్మెల్యేని చంపేశారు. సో ఇంకా రక్షణ అనేది ఇంక మరి ఇలా మాట్లాడితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొంచెం బాగా మాట్లాడారు. నేను ఇంకా ఎన్కౌంటర్ చేసేవాడిని. నిజంగా కష్టం ఎవరు వచ్చినా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను. కష్టం నాకు రావచ్చు, అది అటుపక్క పార్టీకి రావచ్చు, ఇంకో పార్టీకి రావచ్చు. ఎవరికి వచ్చినా కుటుంబాలు వేరు, రాజకీయం వేరు. కుటుంబాలని, కొడుకుని, పిల్లల్ని కూడా ఎన్ని గంటలు బంధించేసి వాళ్ళు చావు దాకా వెళ్ళి వచ్చేస్తే ఇంకా అంతకంటే దీన్ని కూడా రాజకీయం చేస్తుంటే ఇంకా దాన్ని ఏమని మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తాను ఈ నాలుగేళ్లు విశాఖలో వైసీపీ ప్రభుత్వంలో 100కు పైగా భవనాలు కట్టానని, ఇంకా మరో 15 బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు. తనకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని, తను విశాఖలో వ్యాపారం చేయను అనడానికి టీడీపీ విపక్షాలే కారణమని ఆయన స్పష్టం చేశారు. తను ఇబ్బందుల్లో ఉంటే విపక్షాలు కిడ్నాప్ డ్రామా అంటూ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు. విశాఖలో అభివృద్ధి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్1లో ఉందని ఎంవీవీ అన్నారు. అలాంటి చోట వ్యాపారం చేయనని ఎందుకు చెప్తాను అని ఆయన ప్రశ్నించారు. తను ప్రతిదానికి 4 ఏళ్లుగా విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.